అందరికీ నమస్కారం. 2023వ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు శాస్త్ర పండితులు శ్రీమంత సూర్యనారాయణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా, శుభం యాదు. గురుజీ, చివరి రాశి మీనరాశి, 2023 సంవత్సరం మీరు ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి అమ్మా, గురువు అనుగ్రహం అయితే మీనరాశి వారికి ఆరంభంలో బాగానే కనబడుతోంది. అంటే జనవరి నుండి ఏప్రిల్ 15 వరకు గురువు మీనరాశిలో ఉంటాడు కాబట్టి అద్భుతం. ఆ తర్వాత కూడా ఆ బృహస్పతి అనేది మేషంలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది, తప్ప చెడు జరగదు. ఎందుకంటే కుటుంబ స్థానంలో వాడు ప్రవేశిస్తున్నాడు. కుటుంబం అన్న, ధనం అన్న, వాక్ అన్న, విద్యాస్థానం అన్న అద్భుతమైన ప్రదేశంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి గురువు వల్ల ఇబ్బంది అయితే జరగదు. వాడు బాగానే గురువు అనుగ్రహం ఉంటుంది. కానీ వాడు ఎప్పుడైతే మీనం నుండి మేషంలోకి వెళ్తాడో బృహస్పతి, అంతకంటే ముందు శనీశ్వరుడు మకరం నుండి కుంభంలోకి వస్తున్నాడు. అప్పుడు ఏళ్ళనాడు శని యొక్క వేడి కొంచెం తగులుతుంది వాళ్ళకి. ఏళ్ళనాడు శని వేడి తగలడం అంటే మామూలుగా తగలదు, కొంచెం గట్టిగా జర్కిస్తుంది. జర్క్ ఎందుకు ఇస్తుందంటే నేను మళ్ళీ మాట్లాడుతుంది ఎవరికంటే పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతాం. మామూలుగా 1000 రూపాయల ఉద్యోగస్తుడికి, 10,000 ఉద్యోగస్తుడికి, 100,000 రూపాయల ఉద్యోగస్తుడికి ఈ వేడి సగగా అనిపించకపోవచ్చు. ఏముంది, ఉద్యోగంలో మార్పు రావచ్చు, వాడే ఉద్యోగం వాడు పోరా అంటే ఇంకో ఉద్యోగం వెతుకుంటాడు, 4 రోజులు ఖాళీగా ఉంటాడు, తర్వాత ఉద్యోగం వస్తుంది, అది వేరే సంగతి, గురువు అనుగ్రహం కాదు. కానీ ఈ స్కామ్స్ చేసే వాళ్ళకి మాత్రం వేడి సగ బాగా తగులుతుంది. కానీ అంటే శని అటాక్ చేసేటప్పుడు చెప్పకుండా అటాక్ చేస్తాడు. ఎలా అటాక్ చేస్తాడంటే ఈ ఎపిసోడ్లో మీకు చెప్తాం. శనీశ్వరుడు గురించి మనం మాట్లాడుతాం కానీ ఇది ఆఖరి ఎపిసోడ్ కాబట్టి కొంచెం శని యొక్క ఎపిసోడ్ గురించి చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి మీద అటాక్ చేయాలంటే వాడికి 4 మూలల 10 అంటే అష్టదిగ్బంధం లాగా 4 మూల నుండి ఎక్కడి నుండి వాడికి ఆదాయం వస్తుందో, ఎక్కడి నుండి వాడికి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయో వాటి అన్నింటినీ ముందు బ్లాక్ చేస్తాడు. చేసి అప్పుడు వీడి మీద అటాక్ చేస్తాడు. చాలా అద్భుతం శనీశ్వరుడు చేస్తే మాట, మామూలుగా ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈరోజు మీరున్నారు, మీకు మీన రాశి అనుకుంటే ఉదాహరణకి ఎవరు ఎందుకు మీ గురించి చెప్దామని. అప్పుడు ఏమవుతుందంటే మీకు నిన్నటి వరకు అందరూ నీకు 1 లక్ష కావాల్సిన 1 లక్ష ఇస్తాను, 10 లక్షలు 1 కోటి రూపాయలు ఎంత అప్పు అడిగితే ఇస్తానన్నారా, నీకేంటో నీకు కావాల్సి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానులేరా అని అనేవాళ్ళు ఉంటారు కదా. అలా అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సాధారణంగా వాళ్ళందరినీ బ్లాక్ చేసేస్తారు. సంబంధం లేదు, మీనరాశి వాడితో ఫ్రెండ్షిప్ ఉన్నవాడు ఎవడైనా సరే వాడిని ముందు బ్లాక్ చేసేస్తాడు. చేసేసి బ్లాక్ చేయడంటే వాడికి ఇచ్చే పరిస్థితి లేనట్టుగా చేస్తాడు. వాడు చేసేసిన తర్వాత మనం బ్లాక్ చేసి పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, బ్లాక్ అయితే మన ఫ్రెండ్స్ ఉన్నా కదా ఇస్తారులే, ఆ మాత్రం రొటేషన్ దొరుకుతుంది కదా అనుకుంటాం వ్యాపారస్తులు. పర్ఫెక్ట్గా మీరు వెళ్ళి ఎవడికి వెళ్ళినా, ఒరే నిన్నే వాడికి ఇచ్చానరా, మొన్నే మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టానరా, మొన్నేరా యుఎస్ వెళ్తుండే మా వాడికి 30 లక్షలు కట్టానరా, వీడికి 20 లక్షలు చేశానరా, ఇలా ఈ సమాధానం వస్తే తప్ప 1 రూపాయి ఇస్తాను ఎవడు రెగ్యులర్ రాడు. అలా బ్లాక్ చేసి అప్పుడు మీ మీద అటాక్ చేస్తాడు. చాలా అద్భుతం, అంటే ఒక పద్మవ్యూహంలాగా అటాక్ చేస్తాడు మీరు శనీశ్వరుడు అటాక్ చేసేటప్పుడు. ఎప్పటికీ తెలియదు, మీరు చూసుంటారు చాలాసార్లు చాలామంది ఫ్యామిలీస్లోని. అప్పటి వరకు మనకి డబ్బులు తీసుకుని మనకి సహాయం అడిగి ఇచ్చి పుచ్చుకునేవాడు మనకు అవసరం ఉన్నప్పుడు అంటుంటాడు కదా, ఒరే నా దగ్గర లేదురా అని అంటుంటాడే. ఈ లేదురా అంటాం మనం బాధపడుతుంటాం, మనం అందరూ చెప్పుకుంటాం నిన్నటి వరకు నా దగ్గర డబ్బులు అడిగి తీసుకుని అడిగితే ఇప్పుడు ఏదంటున్నాడు అని అంటుంటా. ఈ డైలాగులన్నీ వింటుంటాం కదా, ఇలాంటి డైలాగులు పెద్ద డైలాగులు వింటాము మీనరాశి వారికి. అంటే సహాయం అనేది లేకుండా ఒకసారి కరెక్షన్ చేస్తాడు వాడు, ఒకసారి జర్క్ ఇస్తాడు వాడు, ఆ జర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. వెళ్ళకముందే మొదలెడతాడు అవన్నీ స్టోరీలు. ఇప్పుడు డైరెక్ట్గా జనవరి 18 ఎంటర్ అవుతాడు. ఎంట్రెన్స్ మనం బ్లాంక్లో పెట్టేస్తాడు వాడు, పెట్టేసి నువ్వు ఎలా కష్టపడతావు చూద్దామరా అంటాడు. చాలా అద్భుతంగా చేస్తాడు వాడు. అంచేతంటే మీనరాశి వారికి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఇంకా వాడికి పూర్వాశ్రమం సంపాదించింది ఉంటుంది, అంటే ఏడాది నుండి సంపాదించింది ఉంటుంది ఉంటుంది కాబట్టి వీడి అయిపోయినా వాడైపోయినా వాడైపోయినా నా దగ్గర ఉంది కదా పర్వాలేదు అనుకుంటాడు. కానీ ఆ మీనరాశి వాడికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరూ ఎప్పుడు ఇవ్వనికి ఇవ్వరు, వీళ్ళెవరు ఎప్పుడు సహాయం చేయరు, నీ నెత్తి మీ శని వచ్చి వెళ్ళేంత వరకు వాళ్ళ సహాయం మీకు రా అంటే ఆ ఫ్రెండ్స్ పోయినట్టు లెక్క. ఇంకా మీ ఏళ్ళనాడు శని ముందు ఉన్న ఫ్రెండ్స్ అందరూ పోయినట్టు ఇంకా వాళ్ళు ఇంక నీకు సహాయం చేయరు. నీ దగ్గర గింజలు ఎన్నాళ్ళు ఉంటాయి సంపాదించినప్పుడు? ఉండదు. తర్వాత నీది గింజలో ఇప్పుడు ఏం చేసి వీళ్ళందరికీ అప్పిచ్చావు కదా, అలా అప్పిచ్చావు వాళ్ళు ఇవ్వడం ఇంకా. అప్పుడేమైంది, సంపాదించడానికి పోయిందంటే కదా ఈ అప్పులన్నీ కలిపి అదే 1 కోటి రూపాయలు ఉన్నాను అనుకుంటాం. కానీ వాడు ఏం చేస్తాడు, ఈ 1 కోటి రూపాయలు అప్పుడే సహాయం చేయిస్తాడు. నీ దగ్గర అంత ఉంది, 0 ఉంది, నువ్వు బ్యాంకులో సంపాదించి దాచిపెట్టుకుంది ఆ 10,000 20,000 తప్ప ఇంకేం ఉండకుండా చేసేస్తాడు. సో అంత అల్లరిగా ఏడిపిస్తాడు కాబట్టి మీనరాశి వారికి ఇక్కడ
శనికి చేయాలి, బృహస్పతికి చేసుకోవాలి. ఒక డైనమాలో ఉన్నారు కాబట్టి దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తిని అంటాం కదా, అలాగా ఒక అద్భుతమైన శక్తిని మాత్రం పూజ చేయవలసి వస్తుంది మేము. ఎందుకంటే ఆరంభించేయాలి ఆల్రెడీ. అలా చేసుకుంటూ సాధన చేసుకుంటే శని అటాక్, గురువు వెళ్ళిపోతున్నాడు అనే రెండింటికి మధ్యలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఇంకా ఈ మూడు నెలల్లో కొంత సంపాదన కూడా చేయాలి వాళ్ళు. ఓకే, చేసుకోగలిగితే సేఫ్ జోన్లో మనం ఉండగలుగుతా చెప్పగలుగుతాం. స్త్రీలకు ప్రత్యేకంగా ఏం చెప్తారు గురుజీ? స్త్రీలకి కొంత అనారోగ్య వ్యవస్థ కనబడుతుందండి. శని ఎంటర్ అవ్వగానే కొన్ని కొత్త రోగాలు అని బయటపడుతుంటాయి. ఆపరేషన్ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు కూడా ఎంటర్ అవుతాడు నవంబర్లో, ఎంటర్ అయ్యి కేతు ఏడో ఇంట్లో కూడా వస్తాడు. పెళ్లి చేసుకున్న వాళ్ళకైతే భార్యాభర్తలు ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఆపరేషన్ అనేది కనబడుతుంది. సో స్త్రీలకి హెల్త్ ఇష్యూస్ మళ్ళా కామన్గా వెళ్తుంది కాబట్టి మనం అని అవాయిడ్ చేయడం కష్టం ఉంటుంది. సో గురుజీ బాగుండాలి, సో కొంచెం కష్టాలు ఉన్నాయి కాబట్టి సంవత్సరం ఈ బాధల నుంచి కష్టాల నుంచి గట్టెక్కాలి, గండాల నుంచి చిక్కుల నుంచి అన్నప్పుడు ఏ రత్నాన్ని ధరిస్తే? కనకపుష్య రాగం అన్నది ఎప్పుడు చేతికుండాలమ్మ వీళ్ళకి. ఈ 7.5 సంవత్సరాలు కనకపుష్య రాగం అనేది చేతికుండాలి. అంటే ఇది ఎప్పుడు ఉండాలి ఖచ్చితంగా. అది ఉంటుండగానే దశలు బట్టి, అంతర్దశలు బట్టి ఇంకే రత్నం లగ్నం బట్టి ఏ రత్నం వేసుకోవాలి మీరు చెప్తాము. ముందు ఏదైతే పుష్యరాగం ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే అటాక్స్ బై శాటర్న్ అనేది విపరీతంగా ఉంటుంది కాబట్టి గురువు అనుగ్రహం ఉంటే మాత్రం కొంత తగ్గుతుంది కాబట్టి అది ఉంటూ ఉండాలి. గురు మంత్రం సాధన చేస్తూ ఉండాలి. వాళ్ళు గురువు అంటే ఎవరిని వాళ్ళు గురువుగా భావిస్తారో, గణపతి అయితే గణపతి, శివుడైతే శివుడు, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి, ఎవరిని గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రం ఖచ్చితంగా సాధన చేస్తూనే ఉండాలి. వాళ్ళు సూర్యోదయం కంటే ముందు ఖచ్చితంగా లేవాలి. వీళ్ళు లేచి సూర్య ఆరాధన చేయాలి. ఎక్కడ సూర్య ఆరాధన జరుగుతుందో అక్కడ శనిపీడం తగ్గుతుంది. ఇది అండర్లైన్ లా. సో నేను రకరకాల పూజలు చెప్పట్లేదు, చిన్న చిన్న రెమెడీస్ ఎందుకు చెప్తానంటే అతి సామాన్య వ్యక్తి కూడా చేసుకోగలుగుతాడు కాబట్టి చెప్తున్నాను. దీనివల్ల రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు మనం చిన్న రోగం రాగా ముందు వీధి చివరిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంటే ఈ రోగాన్ని నా దగ్గర నమ్మలేదు, మీరు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. అప్పుడు పెద్ద డాక్టర్కి వెళ్తాం, వాడు ఆపరేషన్ చేయాలన్నమాట, అప్పుడు ఆపరేషన్కి వెళ్తాం, అంతే కదండి. అలాగేంటంటే ఇప్పుడు మనం చెప్తే చిన్న చిన్న రెమెడీస్ వలన 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అది దాటి ఇంకా తప్పదు చేసే పనులు బట్టి అనుకుంటే అప్పుడు మనం దానికి సంబంధించిన యజ్ఞయాగాలు చేయడం ఏమైనా ఉంటే అవి చేసుకుంటూ వెళ్ళాలి. తప్ప ప్రస్తుతానికి ఈ 23 సంవత్సరంలో అతిగా మరీ విపరీతంగా ఇబ్బంది పడే వాళ్ళు మనం చూసుకుంటే సింహరాశి వారు కనబడతారు, కర్కాటక రాశి వారు ఎక్కువ కనబడతారు. బాగా ఆనందంగా ఉండేవాళ్ళు చూస్తే తులారాశి వారు కనబడతారు, ధనురాశి వారు కనబడతారు. సో అతి బాగా ఉన్నవాళ్ళు వీళ్ళు 4 మనకు ఇబ్బంది కనుక మిగిలిన వాళ్ళందరికీ న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఏదైనా తులారాశి ప్లస్ ధనురాశి వారికి మాత్రం ఈ సంవత్సరం ధమాకా అనుకోవచ్చు. కర్కాటకం సింహరాశి వారిని మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులకి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పచ్చు. కుంభరాశి వారిని మాత్రం డెఫినెట్గా జాగ్రత్త పడాలని చెప్తాం. మీనరాశి వారికి ఆల్రెడీ అటాక్ అయిందని చెప్పచ్చు. ఈ విధంగా అన్ని రాశుల వారికి కొంచెం ప్లస్ మైనస్ ఉన్నాయి. ఓవరాల్ అలాగే ఈ ప్రపంచంలో బతకాలంటే మంత్రమే శరణ్యం కాబట్టి, దైవరాధన కావాలి కాబట్టి గురువు ద్వారా ఉపదేశం పొందిన మంత్రం ఉంటే మంత్ర సాధన చేసుకుంటే ముందుకెళ్ళగలిగితే గ్రహాలకు అతీతంగా రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతాం. గురుగారు చాలా చక్కగా చెప్పారండి. సో మీరు చెప్పిన రెమెడీస్ పాటిస్తూ అందరూ అన్ని రాశుల వారు కూడా దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా హాయిగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు. శుభం యాదవ్.